సందర్భంగా సర్కార్ పనితీరును ఏఐసిసి అగ్రనేతలకు వివరించినట్టు సమాచారం. దీంతో పాటుగా డిసెంబర్ 9 హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఏడాది ఉత్సవాలకు సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. జనవరి 20 నుంచి దావో సదస్సు హాజరుగానున్న మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం. అమెజాన్ సహా పలు కంపెనీల ఒప్పందాలకు కసరత్తు. ఎస్, ఇక్కడ చూస్తే ఈయన కాంగ్రెస్ పార్టీయా ఏ పార్టీ తీర్మానం వల్లన్న జానారెడ్డిని పొట్టుకు పొడిదిట్టిండి. నిన్న పొట్టుకు పొడిదిట్టిండి జానారెడ్డిని. చెప్తున్నారు వీళ్ళు తిట్టించుకో, ఎవరు తిట్టిస్తున్నారు? రేవంత్ రెడ్డే, రెడ్డి వర్గం నుంచే పొట్టుకు పొట్టు తిట్టిండు. మరి నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? మరి అంతగానం తిట్టించుకోవాలనుకోకుండా, ఇప్పుడు మేమంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మేము అంటున్నాం, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. ఈయన వితిన్ ద కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి తీర్మానం వల్లన్న జానారెడ్డిని తిడతా ఉంటే మీరు ఎవరు కూడా మాట్లాడతలేరంటే చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. చాలా అంటే చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. ఇగో రాజ్యాధికారమే బీసీల లక్ష్యం. ఇక్కడ నేను చెప్తున్నా రాజ్యాధికారమే బీసీల లక్ష్యం, ప్రజలు కాదు అధ్యక్ష, ప్రజలు కాదు రాజ్యాధికారమే. వీళ్ళ రాజ్యాల కోసం, వీళ్ళ పదవుల కోసం, పవర్ల కోసం. ఎవరు రాజ్యాధికారం కోసం? తీన్మార్ మల్లన్న రాజ్యాధికారం కోసం, తీన్మార్ మల్లన్న బీసీ మంత్రి అవడం కోసం, తీన్మార్ మల్లన్న బీసీ ముఖ్యమంత్రి అవడం కోసమే. అంతేగాని బీసీ ప్రజల కోసం కాదు ప్రజలారా, బీసీ ప్రజల కోసం కాదు, సబ్బండ వర్గాల కోసం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ నుంచి కూడా చూడండి, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మల్లన్న యొక్క పుట్టు పూర్వత్రాలు చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ తిన్మార్ మల్లన్న. ఓకే, ఓట్లు మావే, సీట్లు మావే, రాజ్యాధికారమే బీసీల లక్ష్యం, మేమెంతో మాకంత అనే నినాదంతో ఉద్యమించాలి. ముళ్ళ విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడం అమానుషం. నల్లగొండ జిల్లాలో అగ్రవర్ణాల పెత్తనం. రాహుల్ మాటలకు రాష్ట్రంలో పరిస్థితులకు పొంతనే లేదు అంటున్న తీన్మార్ మల్లన్న. ఎవరన్నాడు మరి? ఇది రేవంత్ రెడ్డిని అన్నాడా తీన్మార్ మల్లన్న? తీన్మార్ మల్లన్న ఎవరన్నాడు? రేవంత్ రెడ్డిని అన్నాడా? ఇప్పుడు 6 పోర్ట్ఫోలియోలు, 1 పోర్ట్ఫోలియో తీన్మార్ మల్లన్నకు కావాలి బీసీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి. ఇప్పుడు పాపం మా మల్లన్న మా ముఖ్యమంత్రి అవ్వాలి, లేదా మీ బీసీ మంత్రి పదవి అన్న తెచ్చుకోవాలి. పట్టభద్రులుగా ఎన్నికలైనటువంటి పట్టభద్రుల గురించి మల్లన్న మాట్లాడు. దేని గురించి మాట్లాడతాడు? రాజ్యాధికారం గురించి మాట్లాడతాడు. అట్లాగే ఓసీలు, మిగతా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా నాకు ఓట్లేయద్దు ఇక మీదట అని ఎప్పుడు చెప్తాడు ఈయన? ఎలక్షన్ ముందు ఎప్పుడు? ఎలక్షన్ ముందు, ఎలక్షన్ మొత్తం అయిపోయినాక రిజల్ట్ వచ్చి గెలిచిన తర్వాత అప్పుడు చెప్తాడు ఏమని, నాకు ఓట్లు కేవలం బీసీలు వేయాలి, మిగతా వాళ్ళు ఓట్లేయద్దు అని. మరి ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలే? ఎలక్షన్ తర్వాత ఎందుకు చెప్పినావు? సరే పోనీ, బిల్డర్లలో చాలా మంది రెడ్డీలు ఉన్నారు, వాళ్ళ పైసలు నీకు కావాలి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకుంటావు, బోర్డు పళ్ళ కావచ్చు, చాలా దగ్గర కావచ్చు, కానీ వాళ్ళు వద్దు, వాళ్ళ ఓట్లు వద్దు, వాళ్ళ పైసలు కావాలి నీకు. అట్లనే మరి స్క్రీన్లో డబ్బులు పెట్టి నాకు చాయ్ పైసలు వేయండి అని అడిగినప్పుడు, చాయ్ పైసలు వేయండి అని అడిగినప్పుడు కేవలం బీసీలు మాత్రమే నాకు డబ్బులు వేయండి అని ఎందుకు అడగలే? అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కదా నీకు డబ్బులు వేసింది, అప్పుడే ఎందుకు చెప్పలేదు? బీసీలకే, బీసీ సామాజిక వర్గానికే రైట్ టు రీకాల్ వాళ్ళకే, అన్ని వాళ్ళకే, 7200 వాళ్ళకే, తెలంగాణ నిర్మాణ పార్టీ వాళ్ళకే, అన్ని వాళ్ళకే, బీసీలు మాత్రమే నాకు డబ్బులు వేయాలని ఎందుకు చెప్పలే? అప్పుడు నీకు ఇవన్నీ గుర్తురావు, మీకు ఇప్పుడే వస్తాయి మీకు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఎట్లాగో ఏం కాదు, రాజీనామా చేసినా తీసుకోరు పదవి కాబట్టి, మా అంటే పార్టీ సస్పెండ్ చేస్తుంది, సస్పెండ్ చేయరు. అందుకే ఎందుకు చేస్తలేదనే అడుగుతున్నాం మేము కూడా. ఓకే, మీరు అర్థం చేసుకోవచ్చు కదా లాజిక్. ఇక పైసలు